చలనచిత్ర రంగంలో నందమూరి బాలకృష్ణ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు నర్తకీ సెంటర్లో భారీ కార్యక్రమాన్ని బాలకృష్ణ సేవా సమితి అధ్యక్షులు, టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హాజరయ్యారు. భారీ జనసందోహం నడుమ కోలాహలంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీ కేకును మంత్రి నారాయణ, కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బాలకృష్ణ అభిమానులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు నర్తకీ సెంటర్లో బాలయ్య గారు 50 సంవత్సరాలు చలనచిత్రంలో పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ కేక్ను కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి నేను ఈరోజు శ్రీనివాసరెడ్డి గారితోనూ బాలయ్య గారు అభిమానులందరితో ఇక్కడ యాక్చువల్గా ఈ సందర్భంలో పాలు పంచుకోవడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. బాలయ్యని గురించి ఎవరేం చెప్పాల్సిన లేదు. ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలందరి గుండెల్లో ఉండే వ్యక్తి, ఎందుకంటే ఆయన 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఏ వేషమైనా వేయగలడు, యువకుడు వేషమైన వేయగలడు, ముసలివాడు వేషం వేయగలడు, పౌరాణిక చిత్రాలైన వేషం వేయగలడు. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు గారి తర్వాత కృష్ణుడు వేషాన్ని వేసి పంపించగలిగిన వ్యక్తి అతను అక్కడే, ఇంకెవరు లేరు. అంతేకాకుండా చాలా ముక్కుసూటి మనిషి, ఏదన్నా ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా మాట్లాడేస్తాడు. ముందొకటి వెనకాల ఒకటి మాట్లాడే మనిషి కాదు. ఈరోజు ఒక సినీ రంగంలోనే కాకుండా అటు రాజకీయ రంగం, హిందూపూర్లో 3వ సారి యాక్చువల్గా ఎలక్ట్ అయ్యారు ఎమ్మెల్యేగా, రాజకీయ రంగంలోనూ బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. అదేవిధంగా మనందరూ తెలుసు క్యాన్సర్ హాస్పిటల్ బసవతార క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళ అమ్మగారి పేరు మీద ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించింది. దానికి యాక్చువల్గా చైర్మన్గా ఈరోజు బ్రహ్మాండంగా ఎంతోమంది వేల మంది లక్షల మంది యొక్క క్యాన్సర్ నుంచి క్యాన్సర్ బారిన తప్పిస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని సక్రమంగా చేసే విధంగా ఎంతో సర్వీస్ చేస్తున్నారు. ఇలా ఈరోజు బాలయ్య గురించి చెప్పుకుంటా పోతే ఎంతైనా ఉంటుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పాల్గొనే అవకాశం కల్పించిన శ్రీనివాసరెడ్డికి మరియు ఫ్యాన్స్ అందరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ఊపిరి నందమూరి బాలకృష్ణ గారు సినీ ఫీల్డ్లోకి వచ్చి ఫస్ట్లో తాతమ్మకల సినిమాలో 74 ఆగస్టు 30 తేదీ ఈరోజుకి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఎల్లుండి సినీ ఫీల్డ్ అంతా బ్రహ్మాండంగా ఆయన సన్మానం చేయబోతున్నారు. హైదరాబాద్లో ప్రపంచంలో ఏ హీరో కూడా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం లేదు. ఒక పక్క రాజకీయ రంగంలో, ఒక పక్క సినిమా రంగంలో, ఒక పక్క వాళ్ళ అమ్మ పేరుతో వచ్చి క్యాన్సర్ హాస్పిటల్ బ్రహ్మాండంగా నడిపేటటువంటి నాయకుడు, సినిమా యాక్టరు, మా దైవం నందమూరి బాలకృష్ణ గారు. ఈ ప్రపంచంలో ఇలా చేస్తూ హ్యాట్రిక్ కొట్టినటువంటి రాజకీయ నాయకుడు ఎవరో లేరు. 50 సంవత్సరాలు ఫీల్డ్లో ఉన్న నాయకుడు లేడు. 109 సినిమాలు పూర్తి చేసి 110 సినిమా వస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన అభిమానం ఎలా ఉంటుందంటే నా స్వయంగా నేను చూశాను. ఆ ప్రేమ మా అమ్మ నాన్నలు చిన్నప్పుడు చూశానేమో తెలియదునా, కానీ అంతకన్నా నన్ను ప్రేమించే వ్యక్తి ఈ జన్మకు చాలు నాకు. ఎందుకంటే ఆయన ఈరోజు వెన్నకన్నా మెత్తనైన, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, వివక్ష లేదు, అందరం ఒకటే అనేటటువంటి ఏకైక నాయకుడు నందమూరి బాలకృష్ణ గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి బావ గారు ఆయనకు తోడుగా ఎప్పుడూ అదే రకంగా అల్లుడుగా వచ్చే లోకేష్ గారు అందరూ కలిసి, వారితోటి నారాయణ గారు బలం అంతా కలిసి ఈరోజు ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పాంగొట్టడం జరిగింది. ఆయన 50 సంవత్సరాల సందర్భంగా కరెక్ట్గా ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం, మా ప్రియతమ నాయకులు నారాయణ గారు రేపు ఆగిపోయిన 5 సంవత్సరాలు ఆగిపోయినటువంటి డ్రైనేజ్ని రేపు టెంకాయ కొట్టి ప్రారంభించబోతున్నారు, ఎల్లుండి వాటర్ని ప్రారంభించబోతున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఆ దేవుడు మా బాలకృష్ణ గారికి ఇంకా 100 సంవత్సరాలు నిండుగా ఆయుస్సు ఇవ్వాలని, ఇంకా సినిమాల్లో ఆయనకు వయసు పెరిగే కొంది ఇంకా అదృష్టం పెరుగుతుంది, క్రేజ్ పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది. ఒక చిన్న మాట అయితే మా నాన్నడు ఈ మధ్యన కలిస్తే, ఓ పనిచేసి శ్రీనివాసరెడ్డి నువ్వు ముసోడు అయిపోయిన వద్దు, నేను మీ కొడుకు ఇద్దరం కుర్రోళ్ళం, నేను నీ కొడుకు ఇద్దరం కుర్రోళ్ళం, వాళ్ళు నాకు వదిలేమన్నాడు. అంటే ఆయన జోకులు కూడా వేస్తాడనమాట. అటువంటి మహానుభావుడు, ఆయన దగ్గర చోటు దొరకడం ఈ జన్మకు నాకు చాలు.
ఎప్పుడు కూడా బాబా పాటలో ఉంది ఈ జన్మకి చాలయ్యా అని. నాకు కనిపించే దేవుడు బాలకృష్ణ గారు అయితే నేను మొక్కునే దేవుడు సాయిబాబా గారు. ఆయన ఆశీస్సులతో ఆయన ముందుకెళ్ళానని, ఆయన ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని, ఆ మహానుభావుడు కళామతాలకు ఇంకా సేవ చేయాలని. మొత్తం క్యాన్సర్ హాస్పిటల్ అయితే నెల్లూరు నుంచి, నేను నెల్లూరు జిల్లా నుంచి వందల మందిని పంపిస్తుంటాం, ఎంతోమందిని బతికించి పంపించాడు మహానుభావుడు. అటువంటిది ఆయనకి ఇంకా కూడా అంధ్రాయుష్ పోసుకొని ఆయన బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఇప్పుడు మా ప్రీతమ్మ నాయకులు నారాయణ గారిని మాట్లాడుతూ, నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.